వెల్కమ్ టు మై ఛానల్ సత్యరేషి ఓమ్ కిచెన్ అందరూ బాగున్నారు కదండి నేను కూడా బాగున్నాను గుమ్మడికాయ అనేది చాలామందికి తెలియదండి ఒకవేళ తెలిసినా సరే దాన్ని ఎలా వండుకోవాలో కూడా తెలీదు గుమ్మడికాయ కూర అనేది పూర్వకాలం ఎక్కువగా తినేవారండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి కూరలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను ఇప్పుడు ఒక గుమ్మడికాయ తీసుకున్నానండి చిన్న సైజు దీనికి ఇంకో పేరు కూడా ఉంది సూర్య గుమ్మడికాయ అని అంటారండి పెళ్ళిలో ఇది ఒక భాగం అండి ఎందుకంటే తల్లివాయిను ఇచ్చేటప్పుడు ఇప్పిస్తారు పొంతులు గారు రెండు దానాల్లో కూడా ఇస్తారండి అందుకనే దీనికి ఒక ప్రాముఖ్యత అనమాట సూర్య గుమ్మడికాయ అంటారనమాట బాగుందని తీసుకున్నానండి నేను ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నానండి ఎందుకంటే గట్టిగా ఉంటుందన్నమాట అలాగే దీన్ని తొక్క కూడా పాడైన అవసరం లేదండి తొక్కతో వండుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది అయితే బెల్లం వేసుకునే కూరలు అయితే తొక్కతోనే కట్ చేసుకోవాలి ఇదిగోండి చూడండి ఇప్పుడు దీన్ని మూడు భాగాలుగా కట్ చేస్తున్నాను ఇదిగోండి బెల్లం వేసి దాంట్లోకి అయితే తొక్క తీన అవసరం లేదు ఈ తొక్క తీసేది ఎందుకంటే శనగపప్పులు వేయటానికి తొక్క తీసేస్తున్నానండి ఈ తొక్కను కూడా మనం ఆ బెల్లం వేసి కూరలో దీన్ని కూడా వేసుకో చాలా గట్టిగా ఉంటుందండి దీని యొక్క పై తొక్క అయితే ఏంటంటే మనం కట్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి బేగ తెగదు చాలా గట్టిగా ఉంటుంది చూడండి ఎంత కష్టంగా తిగుతుందో ఇంకా శుభ్రం తీసేసుకున్నాం కదండి దాని ఒక పై పై భాగాన్ని అంతా వేరు చేసుకున్నాము లోపల అంతా కూడా తీసాము ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలండి మా అమ్మగారి ఇంట్లోనండి పెద్ద గుమ్మడికాయ బిందంత గుమ్మడికాయ దప్పలం పెట్టివారండి పెద్ద ఇంత మొక్కలు పెట్టి దప్పలం పెట్టివారు మొక్కల పులుసు అనివారండి చాలా బాగుండేది ఎక్కువ మొక్కలు వేసుకొని అండి దప్పలం పోసుకొని తింటుంటే అబ్బా ఆ టేస్ట్ వేరండి చాలా చాలా మధురంగా ఉండేది అనమాట నోట్లోని ఎంతో తృప్తిగా ఉండేదో అనమాట కట్టర్లో వేసుకొని కట్ చేసుకోవాలండి ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే గుమ్మడికాయ ముక్కలు కనిపించాలన్నమాట పప్పులోని ఇప్పుడు మనం కప్పు పప్పు తీసుకున్నానండి అంటే ఒక మూడు చెంచాలు ఉంటుంది ఒక కప్పు ముక్కలకి మూడు చెంచాలు చనపప్పు సరిపోతుంది దీన్ని శుభ్రంగా ఒక గిన్నెలో వేసుకొని కడుక్కోవాలండి కడిగేసుకొని నానబెట్టుకోవాలి పూర్వం ఏ పండగైనా సరే అండి గుమ్మడికాయ కూర గుమ్మడికాయ దప్పలం అనేది కంపల్సరీ ఉండాలండి దాంతోపాటు ముద్దపప్పు ఈ మూడు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు దాంతోపాటు ఒక బూరి లేకపోతే ఒక అరటి పండు అంతకు మించి ఏమీ లేదండి పూర్వం భోజనం పూర్వం భోజనం అన్నం ముద్దపప్పు గుమ్మడికాయ బెల్లం వేసిన కూర గుమ్మడికాయ దప్పలు అలాగే ఒక అరటిపండు శుభ్రంగా ఆకేసి ఆ వేసి అన్నం పెడితే అంత ఫుల్గా తృప్తిగా అనమాట అండి ఇదిగోండి ఇప్పుడు పప్పు నానిపోయింది కుక్కర్లో వేసేసుకున్నాను కుక్కర్లో నానబెట్టిన పప్పు అలాగే కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ వేసి కొద్దిగా ఒక గ్లాసు వాటర్ వేయాలి ఎక్కువ వాటర్ వేయకూడదండి గ్లాసు వాటర్ వేసి మనం స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి మాది పల్లెటూరు అండి అక్కడ ఈ హోటల్ ఏమి ఉండేది కదనమాట అయితే నాన్నగారు అనేది పండక్కి ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళకి తృప్తిగా వాళ్ళు వీళ్ళని కాదు ఆ ఊళ్ళోకి ఎవ్వరు కొత్త పరిశ్రమ వచ్చినా వ్యాపారం నిమిత్తం వచ్చినా వాళ్ళని భోంచేసి అలమనివ్వరు అనమాట ఆవిడ నాకు తెలుసు వచ్చినప్పుడు బాగా గుర్తు అనమాట ఇంకోటి ఇందులో కొద్దిగా ఉప్పు మనకి టేస్ట్కి సరిపడే పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఇలా మనం వేసి కొద్దిగా కరివేపాకు వేసేసి మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి పెట్టుకొని మూడు విజిల్స్ వేయించాలి మూడు విజిల్స్ అయిపోయిందండి కుక్కర్ చల్లారిపోయింది దింపేసాను ఇంకా చూడండి ఉడికిపోయింది శుభ్రంగా అలాగే శనగపప్పు గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దాన్ని పోపు పెట్టుకోవాలండి ఈ పోపు అనేది ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఇవి నాలుగు కలిపినివ్వండి అలాగే కొద్దిగా కరివేపాకు ఈ కరివేపాకు నలుగురు అమ్మలు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు రేకులు నాలుగండి అంతే మించి పెద్ద పోపు సమ్మలు కూడా ఏమీ అవసరం లేదండి పప్పు జనపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు పొలిసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం పోపు సామాన్లు వేపుకోవచ్చు అలాగే ఎల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా వేపుకోవాలి తర్వాత మినపప్పు శనపప్పు పోపు గింజలు వేసుకోవాలండి పోపు గింజలు వేసాక ఎండుమిర్చి వేసుకోవాలి ఎన్నిమిర్చి కొద్దిగాక కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అనేది ఎక్కువ వేగిపోకూడదు ఎందుకంటే వాసన అనేది రాదు స్మెల్ రాదు అందుకని లాస్ట్నే వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు మనం కుక్కర్లో ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండీ అన్నీ వేస్తాం కదా ఆ కూరని తాలింపులే వేసుకోవడమేనండి ఇంతేనండి సెనపప్పు గుమ్మడికాయ కూర రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఈ వీడియో చూసి ఆ కూర ఎలా తయారు చేయాలో తయారు చేసుకొని తిని ఎలా ఉందో టేస్ట్ కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు మనం కూరని బౌల్లోకి తీసుకుందామండి ఇదిగో బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి ఇది పూర్వకాలం వంటండి మా అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర నేర్చుకొని నేను చేసి మీకు చూపిస్తున్నాను అయితే ఏంటంటే ఇలాంటి ఇంకా ఎన్నో పూర్వకాలం వంటలు చేసి చూపిస్తానండి ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్ కొత్త కొత్త రకరకాలుగా చేస్తున్నారు అవి కదండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పూర్వకాలం వంటలు మనం చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యము రుచికి రుచి రెండు ఉంటాయండి ఇంతేనండి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో ఎలా ఉందో తెలియచేయండి